జనగామ ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు, యాజ్ చేసుకుంటేనే భయమయ్యే పరిస్థితులు, కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితులు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ నలు చెరగుల అన్ని జిల్లాలు అన్ని మండలాలు మూల మూల నేను తిరిగిన మీకు తెలుసు. ఒక 8-10 చోట్ల కళ్ళకు నీళ్లు తీసుకొని నేను ఏడిసిన, చాలా భయంకరమైన ఆవేశం వచ్చేసి స్టేజ్ మీదనే ఏడ్చేసిన. అట్లా నేను ఏడ్చినటువంటి ప్రదేశాలలో బచ్చన్నపేట మండల కేంద్రం ఒకటి. నేను సిద్దిపేట నుంచి సూర్యాపేటకు పోతూ వయా బచ్చన్నపేట జనగామ వెళ్తూ ఉంటే బచ్చన్నపేటలో కొద్దిమంది, ఇది మండల కేంద్రం సార్ మీకు తెలుసు బాగా పరిచయం ఉన్న ఏరియా, ఒక 5 నిమిషాలు మాట్లాడుకోమని చెప్పినారు. మండల కేంద్రంలో ఒక 400-500 మంది ఉన్నారు, ఎక్కువ మంది లేరు, జనం కూడా లేరు. అక్కడ ఆగినాం. నా ఎమ్మడ ఒక మైక్లో జీబు ఉంటే దానిలో ఎక్కి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎదురుగా చూస్తే ఒక్కడు కూడా యువకులు లేడు, అందరు ముసల్మాన్లే ఉన్నారు. ఏమైంది అసలు ఒక్క యువకుడు లేడు ఏం కథ అంటే, ఒక్క యువకుడు లేడు సార్, ఇప్పటికి 8 ఏళ్ళు వరుసగా కరువు పడి మా బచ్చన్నపేట చెరువు అడగంటుకొని మొత్తం మునిగిపోయింది, ఎండిపోయింది, బావులలో కూడా నీళ్ళు లేవు, బోర్లు కూడా సరిగా పోస్తలేవు, 8 కిలోమీటర్లు పోయి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం బండి మీద బ్యారెల్ పెట్టుకొని అని వాళ్ళు ఏడిసినారు. నాకు కూడా దుఃఖం ఆగలేదు. ఇంత దగ్గర గోదావరి ఉంటుంది, మనకు హక్కు ఉంటుంది, కానీ వారానికి ఒకరోజు స్నానం చేయనటువంటి పరిస్థితిలో ఉన్న యువకులు మొత్తానికి మొత్తం పొట్టచేత పట్టుకొని అన్నమో రామచంద్ర అని పోయినటువంటి దుస్థితి నా కళ్ళార చూసి ఆ రోజు నేను ఏడిసిన. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది చాలా మాటలు చేస్తారు. నేను ఒకటే చెప్పిన, హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే మార్గంలో 1 లేదా 2 ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ కావాలి, ఎక్కడ కావాలో మీరు పాయింట్ పెట్టండి అని వారు వేరే వేరే చెప్పినారు. నేనే నా పెన్ను పెట్టి ఇది కాదు ఆ పాయింట్ అని చెప్పి జనగామ మీద పాయింట్ పెట్టినాను. 2వది భువనగిరి మీద పాయింట్ పెట్టినాను. ఈ 2 కూడా ఇలా గ్రోత్ కారిడార్లు అయినాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి నీళ్ళు వచ్చిన తర్వాత జనగామల్నే పాత వరంగల్ జిల్లా మొత్తంలో చూసుకున్నట్టయితే అత్యధికంగా వడ్లు పండించే తాలూకానే ఇలా జనగామ తాలూకా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నేను అప్పుడప్పుడు తెలుసుకుంటా ఉన్నా బచ్చన్నపేట చెరువు సంగతి ఏమైంది అని. సార్ ఆనాడు ఎండిపోయింది కానీ 365 రోజులు నిండే ఉంటుంది, ఇప్పుడు అది ఎండిపోయే ప్రశ్నే లేదని చెప్పి నాకు అధికారులు చెప్పినారు. ఇక్కడ ముత్తిరెడ్డి గారు చెప్పినారు, మా మిత్రుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు వారు కూడా చెప్తా ఉన్నారు, వారి అదే మండలం కాబట్టి చాలా సంతోషం. జనగామలో ఏదైతే జరగాలనుకున్నామో, ఏ కరువు ప్రాంతం ఉండెనో, ఏ మంచినీళ్ళు అమ్ముకునేటువంటి దుకాణాలు చాలా ఉండెనో, అవన్నీ మాయమైపోయి చాలా చక్కగా మంచి పద్ధతిలో జనగామ అభివృద్ధి చెందుతూ ఉంది. 100% అభివృద్ధి చెంది తీరుతుంది. హైదరాబాద్కు సమీప ప్రాంతం కాబట్టి సిటీ దాటితే 50-60 కిలోమీటర్లే ఉంటుంది జనగామ. సిటీ పొలిమేర దాటిన తర్వాత, ఉప్పల్ దాటి గట్కేశ్వర దాటిన తర్వాత చాలా దగ్గర ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీలతోని ఐటీ కారిడార్స్తోని చాలా అద్భుతంగా మీరు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను మీ అందరిని కోరేది ఒకటే, దయచేసి మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే, ఎలక్షన్లు చాలా సందర్భాలలో వస్తాయి, ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు, పరేశాన్ కావద్దు, ఎవడో చెప్పిండని ఓటేయద్దు. మా బావమరిది చెప్పిండు, మా మేనమామ చెప్పిండు, మా అన్నగాడు చెప్పిండని ఓటేయద్దు. ఓటు అనేది మన తల రాతను మారుస్తుంది, మన తాలూకా రాతను మారుస్తుంది, మన రాష్ట్ర దిశను దశను మారుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు. దాన్ని ఎటు వినియోగిస్తామో మన కర్మ అటు వెళ్ళిపోతుంది. ఎవడో వచ్చి ఏదో చెప్పి నమ్మితే చాలా ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొందరు ఆపద మొక్కులు మొక్కేవాళ్ళు ఉంటారు, 5 ఏళ్ళ దాకా ఆడ కనపడరు, ఎలక్షన్ మోకగానే వస్తారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అట్లా కాకుండా మంచి ఏందో చెడ్డ ఏందో గుర్తించి మంచి వైపు మనం నడిచినట్టయితే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. నేను ఒక సంతోషమైన వార్త మీకు చెప్పేది ఏంటంటే, ముత్తిరెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పిన, నేను
మీకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. దేవాదులనే కాకుండా కాళేశ్వరానికి లింక్ అయినటువంటి మల్లన్న సాగర్ మీ నెత్తి మీద కుండలాగానే ఉంటుంది. 50 TMCల ప్రాజెక్టు, దాని నుంచి కూడా తపాస్పల్లి రిజర్వాయర్కు నెత్తి మీద కుండలాగా ఉండేటువంటి, అన్నిటికంటే హైట్లో ఉండేటువంటి తపాస్పల్లి రిజర్వాయర్కు దాన్ని లింక్ చేస్తూ ఉన్నాం. కాబట్టి జనగామకు ఏ పరిస్థితులలో కూడా ఎక్కడ కరువు వచ్చినా సరే జనగామలో మాత్రం కరువు అనేది రాదు, అది మీరు మర్చిపోని నిశ్చింతగా ఉండమని నేను మనవి చేస్తూ ఉన్నా. కొన్ని కొన్ని రిపేర్లు, కొన్ని పంట కాలువలు కావాలని రాయచూరెడ్డి కూడా కోరినారు. మత్స్యపాడుకు నీళ్ళని తరలిస్తే 16 గ్రామాలకు నీళ్ళు వస్తాయని చెప్పినారు. ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, మీరు ఇచ్చే వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. వాటి అన్నిటినీ కూడా నేను డెఫినెట్గా పరిశీలించి ఎట్లాగూ నీళ్లు తెచ్చుకున్నాం. మొదటి దశ పనులు పూర్తయినాయి, కొంత ఆయకట్టకు అందుతూ ఉంది. ఇంకొక 2-3 లిఫ్ట్లు పెట్టుకున్నట్టయితే జనగామలో 100% గ్రామాలకు అందరికీ కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అవి నేను తెచ్చి మీకు అప్పగిస్తానని మనవి చేస్తూ ఉన్నా. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే దేవాదుల తెలంగాణ గులాబీ జెండా ఎగరంగానే ఆనాడు చంద్రబాబు నాయుడు పోయి ఆ నది ఒడ్డుకు శంకుస్థాపన చేసినాడు. మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేసినారు, కానీ వాళ్ళు పూర్తి చేయలే. కొంత మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా అసంపూర్తిగానే ఉండే. తర్వాత దానికి ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేయలేదు, ఎందుకంటే నదిలో నీళ్లు పోతాయి కానీ మన దేవాదుల పంపులకు అందాయి, ఆ విధంగా నెగ్లెక్ట్ చేసినారు. మనం గుర్తించి అక్కడ సమ్మక్క బ్యారేజ్ అని కట్టుకున్నాం. 7.5 TMCలు 365 రోజులు ఆ బ్యారేజీలో నిలబడి ఉంటాయి. కాబట్టి మీకు ఆ దేవాదుల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంకా ఏ జిల్లాకి ఇవ్వకుండా దానిలో నుంచి ఒక నీటి చుక్క కూడా అది ప్యూర్లీ వరంగల్ జిల్లాకి అంకితం చేసినాం. మీకు ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరి కరువు వచ్చినా కూడా గోదావరిలో ప్రాణహిత ఇంద్రావతి కలిసిన తర్వాత కింద ఉండే సమ్మక్క బ్యారేజ్ నుంచే దేవాదులకు నీళ్ళు వస్తాయి. కాబట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మే నెలలో కూడా నీళ్ళకి మాత్రం సాగు ఉండదు. ఆ విధంగా మంచి బంగారం తునుక లాంటి వజ్రం తునుక లాంటి వరంగల్ జిల్లానే మనం కళ్ళ చూడబోతా ఉన్నాం రాబోయే రోజులలో.